హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేజమాటల్ అండి రోజు నేను చేసిన కొన్ని రెసిపీస్ని నేను మీకు పరిచయం చేసిన తర్వాత మన రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం ముందుగా వచ్చేసి చిన్న సైజ్ చేపలు చేశానండి విరిగిపోకుండా చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ నేను వివరించి మరీ ఈ వీడియోలో చెప్పానండి సో మీరు తప్పకుండా వాచ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు పుల్ల పుల్లగా టేస్టీగా స్పైసీగా ఉండే గోంగూర చికెన్ కూడా చేశాను సో తప్పకుండా ఈ రెండు వీడియోస్ని మీరు వాచ్ చేయండి ఇప్పుడు ఫ్రెండ్స్ మన రెసిపీలోకి ఎంటర్ అయిపోదామండి మన రెసిపీ వచ్చేసి చిన్న సైజు రొయ్యలు అండి మీరు పెద్ద సైజు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు రొయ్యలు పాటు ఉడకబెట్టిన గుడ్లు ఈ కర్రీ అనేది ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అదిరిపోతుంది ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీని నేను మీకు పరిచయం చేయాలంటే ఫ్రెండ్స్ తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుకు వచ్చేసి రొయ్యలు తీసుకోవాలండి ఈ రొయ్యల్ని ఏం చేయాలంటే లెమన్ జ్యూస్ లేదా సాల్ట్తో మనం క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేయటం వల్ల చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది దీని మీద ఉన్న బ్లాక్ లైన్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి దీంతోపాటు గుడ్లను కూడా మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాండి తీసుకోవాలండి బాండిలో ఏం చేయాలంటే మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ ఉంటాయి కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యల్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం పసుపు యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి దీంతోపాటు సాల్ట్ ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి దీంతోపాటు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం యాడ్ చేసి కాస్త మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి పచ్చివాసన అనేది మనకి ఉండదు సో అందుకే నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను దీంతోపాటు కాస్త చిన్న గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి స్పూన్తో చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత స్టవ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో మనం పెట్టేయాలి ఈ విధంగా పెట్టేయటం వల్ల చెప్పాను కదండి పచ్చివాసన అనేది మనకి ఉండదు ఇప్పుడు దీంతో పాటు మనకు కావాల్సింది కొద్ది కొత్తిమీర రెండు పచ్చిమిర్చి పుదీనా దీంతో పాటు కొబ్బరి మసాలా ఈ కొబ్బరి వచ్చేసి ఎండు కొబ్బరి కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు ఈ మూడింటిని కలిపి ఈ విధంగా నేను పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్యాన్ తీసుకోవాలండి ప్యాన్ తీసుకుని కాస్త మనం ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టిన గుడ్లు ఉన్నాయి కదండి దాన్ని మనం ఇందులోకి ఫ్రై చేసేసుకోవాలి అది కూడా మనకి జస్ట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిటికెడు సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కాస్త పసుపు ఈ రెండింటిని యాడ్ చేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకుంటే కలర్ బాగొస్తుందండి చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది కూడా తొందరగా ఈ విధంగా కాస్త గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చిన్న ప్లేట్లకు మనం దీన్ని తీసేసుకుందాం చూశారు కదా ఈ విధంగా ఈ కలర్లో రావాలి ఈ విధంగా వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి రొయ్యలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేశాం కదా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి మసాలా చెప్పాను కదా ఆ కొబ్బరి మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెక్స్ట్ వచ్చేసి రెండు పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలి దీంతోపాటు కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి దీంతోపాటు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి చాలా వరకు పుదీనా యాడ్ చేయరు బట్ పుదీనా యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది సో అందుకే నేను యాడ్ చేస్తాను మీరు కూడా కావాలంటే యాడ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా యాడ్ చేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ధనియా పౌడర్ గరం మసాలా రెండు ఒకే పౌడర్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి రెండు కలిపి ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి దీంతోపాటు పొడి కాస్త ఎక్కువనే యాడ్ చేసుకోవాలి కాస్త స్పైసీగా ఉందనుకోండి కర్రీ చాలా చాలా టేస్ట్ అనేది ఉంటుంది నా వీడియోస్ అన్నింటిలో నేను కాస్త స్పైసీగానే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను నా వీడియోస్లో ముందుగా నేను చెప్పేది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే యాడ్ చేయండి ఎందుకంటే అది యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అందుకే నేను చాలా వరకు ఫ్రెష్దే యాడ్ చేస్తాను మీరు అదే యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసి మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇదే వాటర్లో సిమ్లో పెట్టేసి మనం చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మొత్తం మనకి పైకి వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టిన గుడ్లని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇదే ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవాలి అది కూడా మనం మీడియంలో పెట్టొద్దండి సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని కూడా మనం సిమ్లో పెట్టేసి ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఎగ్స్కి కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఎగ్స్ కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది తినేటప్పుడు సో కంపల్సరీ సిమ్లో పెట్టే ఈ విధంగా మీరు ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చూశారు కదా చక్కగా స్పైసీగా ఆయిల్ చూడండి ఎంత చక్కగా మనం పైకి వచ్చేసిందో సో ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి లేదనుకోండి గ్రేవీ అవసరం లేదనుకోండి ఇదే విధంగా అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేనైతే చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసేస్తున్నానండి వాటర్ యాడ్ చేసి మనం ఏం చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఆయిల్ కాస్త పైకి వచ్చేసింది అనుకోండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి చూసారు కదండీ చాలా చాలా సింపుల్ రెసిపీ సింపుల్ స్టెప్స్తో నేను మీకు వివరించి మరీ చెప్పాను సో కంపల్సరీ ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్